అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అసలు అంటే, ఇది టైమ్ అండ్ వర్క్లో పార్ట్ 4 వీడియో అండి. ఆల్రెడీ 3 పార్ట్ చేసాం, అది చూసిన తర్వాత చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇద్దరు పురుషులు లేదా ముగ్గురు స్త్రీలు ఒక పనిని 24 రోజుల్లో పూర్తి చేస్తారు. ఆయన 6 పురుషులు మరియు 9 మంది స్త్రీలు అదే పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో అసలు అడగడండి. ఈ ప్రాబ్లం మనం బేసిక్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అసలు అంటే, మనకి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇద్దరు పురుషులు లేదా ముగ్గురు స్త్రీలు ఎన్ని రోజులు పూర్తి చేస్తారని చెప్పని అంటే 24 డేస్లో అయితే మాత్రం పూర్తి చేస్తారండి. ఓకేనా? ఈ ఇద్దరు పురుషులు 24 రోజులు చేసిన పని, ముగ్గురు స్త్రీలు 24 రోజులు చేసిన పనికి అయితే మాత్రం సమానం అవుతుందండి. 24కి 24 పోతుందండి. ఏం మిగిలిందంటే 2 men = 3 women వస్తుందండి. అంటే ఇక్కడ మెన్ ఎంతమంది వస్తున్నారు అంటే 3, అదేవిధంగా విమెన్ ఎంతమంది వస్తున్నారు అంటే 2. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి టోటల్ వర్క్ తెలుసుకోవాలండి. ఓకేనా? టోటల్ వర్క్ ఏమి ఇచ్చారంటే, మనకి ఇద్దరు పురుషులు 24 రోజులు చేసిన పని అంటే, ఇద్దరు మెన్ను 24 రోజులు చేసిన పని అంటే 6 పురుషులు మరియు 9 మంది స్త్రీలు ఎన్ని రోజులు చేస్తారో అడగడండి. ఓకేనా? 6 పురుషులు అండ్ 9 మంది స్త్రీలు కలిపి ఎన్ని రోజులు చేస్తారో, ఆ ఎన్ని రోజులు అనేది మనం ఎక్స్ అనుకుంటామండి. అయితే ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మెన్ అంటే ఎంత చేస్తున్నాయంటే 3 అండి. అంటే 2 × 3 × 24. అదేవిధంగా ఇక్కడ 6 × మెన్ అంటే 3 + 9 విమెన్ అంటే 2 × ఎక్స్ అండి. ఓకేనా? 2 × 3 = 6 × 24. 6 × 3 = 18 + 9 = 18 + 18 = 36. 36 × ఎక్స్ అండి. ఓకేనా? ఇక్కడ 6 × 6 = 6 4 ఈ 6కి 6కి పోతుంది. సో ఎక్స్ అంటే ఎంత అంటే 4 అండి. అంటే మనకి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు, 6 పురుషులు అండ్ 9 మంది స్త్రీలు అంటే 4 రోజుల్లో పూర్తి చేస్తారండి. అండ్ ఇదే ప్రాబ్లం మన కాన్సెప్ట్ బేస్డ్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే, మనకి 2 men or 3 women 24 రోజుల్లో వర్క్ చేస్తారు. అయితే మనకి ఏం కావాలని అంటే, 6 పురుషులు + 9 మంది స్త్రీలు ఎన్ని రోజుల్లో చేస్తారో అని అడిగాడండి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలని అంటే, ఈ 3 మల్టిపుల్ చేస్తామండి. 2 × 3 × 24 / నెక్స్ట్ ఏం చేయాలని అంటే, వీటిని అడ్డుగుణకరం చేస్తామండి. అంటే 3 × 6 + 2 × 9. ఓకేనా? అది ఏమొస్తుందండి అంటే, 2 × 3 × 24 6 × 3 = 18 + 2 = 18 ఇది ఎంత అండి అంటే 36. ఓకేనా? 6 × 6 = 6 4 3 × 3 = 2 మొత్తం ఎంత మిగిలింది అంటే 4. పని ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారని అంటే 4 డేస్లో అయితే మాత్రం కంప్లీట్ చేస్తారండి. ఈ విధంగా సింపుల్గా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇదే ప్రాబ్లం మన షార్ట్కట్ మెథడ్లోనే ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే, మనకి మొత్తం పని ఎంత 24 డేస్లో కంప్లీట్ అవుతుందండి. అయితే మనకి 6 పురుషులు అండ్ అదేవిధంగా 9 మంది స్త్రీలు కలిపి 24 రోజుల్లో పనిచేయాలి. కానీ ఈ పురుషులు ఎంతమంది చేస్తున్నారు అంటే 2 మెంబర్స్ చేస్తున్నారు. అంటే పురుషుల కింద పురుషులు వేసుకుంటాం. అదేవిధంగా ఈ స్త్రీలు ఎంతమంది చేస్తున్నారు అంటే 3 స్త్రీలు చేస్తున్నారండి. ఓకేనా? వీళ్ళిద్దరూ కలిపి ఓకేనా ఆ పని ఎన్ని రోజులు పూర్తి చేస్తారు, ఆ పని ఎంత 24 డేస్ అండి. ఓకేనా? అయితే 2 × 2 = 3 / 3 × 3 = 3 3 + 3 ఎంత అంటే 6. ఓకేనా? 24/6 6 × 6 = 4 అంటే మొత్తం ఆ పని ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది అంటే 4 డేస్లో కంప్లీట్ అవుతుందండి. ఇది మనకి బేసిక్ మెథడ్, ఇది మనకి కాన్సెప్ట్ మెథడ్, ఇది మనకి షార్ట్కట్ మెథడ్ అండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. కొంతమంది ఒక పనిని 9 రోజుల్లో పూర్తి చేయగలరు. వారిలో 6 వ్యక్తులు పనికి రాకపోవడం వలన ఆ పని 6 రోజులు ఆలస్యమైంది. ఆయన మొదట ఉన్న వ్యక్తుల సంఖ్య ఎంత అని అడగడండి. ఈ ప్రాబ్లం ఏ ఫార్ములా రూపంలో ఉందని అంటే, m1 d1 =
m2 d2 ఈ రూపంలో ఉందండి సో ప్రాబ్లం కూడా ఈ ఫార్ములా యూస్ చేసుకొని మనం చేస్తామండి ఓకేనా మొదట కొంతమంది ఒక పనిని 9 రోజుల్లో పూర్తి చేస్తారంటండి సో మనకి ఎంత మంది ఉన్నారో తెలియదు కాబట్టి దాన్ని x అనుకుంటామండి ఓకేనా అదే విధంగా ఈ x మెంబర్స్ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని అంటే 9 రోజుల్లోనే వర్క్ పూర్తి చేస్తారండి ఓకేనా అయితే వారిలోని ఆరుగురు వ్యక్తులు పనికి రాకపోవడం వల్ల అంటే x మొదట ఉన్న వ్యక్తులైతే यह एक्स नी आर व्यक्त मोदी राक वन आ पनी आर रोज आलस्यमें अंत मोदी एन रोजल तुम रोजल सो आर रोज आलस्य मत 15 ओकेना अच्छे इप्ड मन की 9 × 9 × अदे विधि 15 × 15 × माइनस 15 90 अच्छे 15 × 9 एंत आर एक्स ఓకేనా 90 ఓకేనా 6 6 15 సో x అంటే ఎంత అంటే 15 మొదట ఉన్న వ్యక్తులు ఎంత మంది అని అంటే 15 మంది అండి ఓకేనా సింపుల్ గా ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం 32 మంది ఒక పనిని 42 రోజుల్లో చేయగలరు 12 రోజుల తర్వాత 8 మంది అదనంగా వచ్చి చేరిన మిగిలిన పని ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుందో అడగడండి సో ఈ ప్రాబ్లం మనం సింపుల్ గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే ఈ ప్రాబ్లం ఏ ఫార్ములా రూపంలో ఉందని అంటే m1 d1 ఈక్వల్ టు m2 d2 రూపంలో ఉండండి ఓకేనా అంటే మొదట ఎంత మంది ఉన్నారు 32 మంది ఉన్నారండి ఓకేనా ఈ 32 మంది ఉంటే 12 రోజుల తర్వాత అంటే 12 రోజులు అయిపోయి 12 రోజులు అయిపోతే మిగతా ఎన్ని రోజులు ఉంటాయని అంటే 42 లో నుండి 12 తీస్తే ఎంత 30 ఉంటుందండి అయితే ఈ 32 మంది 30 రోజుల్లో చేయాల్సిన పని ఓకేనా మిగతా 8 మంది ఎక్స్ట్రా చేయాలంటే 12 రోజుల తర్వాత అంటే మొత్తం ఎంత మంది ఉన్నారు 32 ప్లస్ 8 ఓకేనా అయితే మిగతా పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో అడగడండి అంటే ఎంత x అవుతుందండి అయితే మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే 32 మంది 30 రోజుల్లో చేయాల్సిన పని ఓకేనా ఈ 8 మంది కలిస్తే ఇక్కడ 40 మంది ఎన్ని రోజుల్లో చేస్తారో అడగడండి ఓకేనా అయితే సో 32 × 30 = 32 + 8 ఎంత 40 అవుతుంది ఇంటూ x 0 కి 0 పోతుందండి 4 × 1 = 4 × 8 = 24 అంటే x అంటే ఎంత అంటే 24 అండి అంటే ఈ 40 మంది ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని అంటే మనకి 24 డేస్ లో ఆ వర్క్ పూర్తి చేస్తారండి ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం 8 మంది ఒక పనిని 12 రోజులు చేస్తారు పని ప్రారంభించిన 6 రోజులు పని చేసిన తర్వాత ఇంకా 4 కొత్తగా చేరితే మిగిలిన పని ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుందని అడగడండి ఈ ప్రాబ్లం మనం సింపుల్ గా ఏ విధంగా సాల్వ్ చేస్తామని అంటే మనకి మొదట ఎంత మంది ఉన్నారని అంటే 8 మంది ఉన్నారండి ఎన్ని రోజులు పని చేస్తారని అంటే 12 రోజులు పని చేస్తారండి ఈ మొత్తం పని దేనికి సమానం అవుతుందని అంటే తర్వాత 8 మంది 6 రోజులు పని చేశారు ఓకేనా 8 మంది 6 రోజులు పని చేశారు ఇది ఒక యూనిట్ అనుకుంటే ఇంకా 4 కొత్తగా చేరారంటండి 4 కొత్తగా చేరితే మొదట ఎంత మంది ఉన్నారు అంటే 8 మంది ఉన్నారు ప్లస్ 4 కొత్తగా చేరారు 4 కొత్తగా చేరితే మిగతా పని ఎన్ని రోజులు పూర్తి అవుతుందని అడగడండి ఇంటూ x ఓకేనా 8 12 అంతా 96 ఈక్వల్ టు 648 ప్లస్ 4 ప్లస్ 8 అంత 12 12 × 12 × అవుతుందండి ఓకేనా ఈ 96 నుండి 48 తీస్తే 48 వస్తుందండి ఇంటూ 12 × 12 × 12 = 4 అంటే x ఈక్వల్ టు 4 సో మిగతా పని ఎన్ని రోజుల్లో పూర్తయింది అంటే మనకి 4 రోజుల్లో పూర్తయిందండి ఇది మనకి బేసిక్ మెథడ్ ద్వారా ఈ విధంగా సాల్వ్ చేస్తాం మరి ఇదే సింపుల్గా షార్ట్ కట్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే మొదట మనకి 8 మంది ఒక పనిని ఎన్ని రోజులు పని కంప్లీట్ చేస్తారని అంటే 12 రోజులు కంప్లీట్ చేస్తారండి పని ప్రారంభించిన 6 రోజుల తర్వాత అంటే 6 రోజులు కంప్లీట్ అయిపోయినాయి ఓకేనా 6 రోజులు కంప్లీట్ అయిపోయినాయి మిగతా ఎన్ని రోజులు ఉన్నాయని అంటే 8 మంది ఇంకా 6 రోజుల పని మిగిలి ఉందండి ఓకే ఈ 6 రోజుల పని మిగతా ఇంకా కొత్తగా ఎంతమంది చేరారంటే 4 చేరారండి అంటే 8 మంది ఉండేవారు 4 చేరారు ఎంత ఎన్ని రోజులు చేస్తారు ఇంటూ x ఓకేనా 648 8 + 4 = 12 ఇంటూ x 12 × 12 = 4 అంటే x అంటే ఎంత అంటే 4 డేస్ సో సింపుల్గా ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం
ముప్పై మంది ఒక పనిని ముప్పై ఆరు రోజుల్లో పూర్తి చేస్తారు. పని ప్రారంభించిన ముప్పై రోజుల తర్వాత కొంతమంది వ్యక్తులు పనిలో చేరడం వలన మిగిలిన పని నాలుగు రోజుల్లో పూర్తయిన కొత్తగా చేరిన వ్యక్తులు ఎంతమందిని అడిగారండి. ఈ ప్రాబ్లం మనం బేసిక్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే, మొదట ఎంతమంది ఉన్నారని అంటే ముప్పై మంది ఉన్నారండి. ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారంటే ముప్పై ఆరు రోజులు వరకు కంప్లీట్ చేస్తారండి. ఇది మొత్తం పని అయితే తర్వాత పని ప్రారంభించిన ముప్పై రోజుల తరువాత అంటే ఎంతమంది ఉన్నారు, ముప్పై మంది ముప్పై రోజుల తరువాత అంటే ముప్పై రోజులు కంప్లీట్ చేశారు. ఇది హాఫ్ ఆఫ్ వర్క్. ముప్పై రోజుల తర్వాత కొంతమంది వ్యక్తులు పనిలో చేరడం వలన అంటే ముప్పై మంది ఉన్నవారు కొంతమంది వ్యక్తులు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటామండి. ఓకేనా, చేరడం వల్ల మిగిలిన పని నాలుగు రోజుల్లోనే పూర్తయిందటండి. ఈ మిగిలిన పని ఎన్ని రోజులు కంప్లీట్ అయింది అంటే ఫోర్ డేస్లోనే అయితే కంప్లీట్ అయిందండి. ఓకేనా, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఏ విధంగా వస్తుంది అంటే జీరోకి జీరో, మూడు ఆరు పద్దెనిమిది, మూడు మూడు తొమ్మిది ఒకటి పది, ముప్పై ముప్పైలో తొమ్మిది వందలు ప్లస్ నూట ఇరవై ప్లస్ ఫోర్ ఎక్స్ ఓకేనా, థౌజండ్ ఎయిట్ ఇంటి వన్ ట్వంటీ ప్లస్ నైన్ హండ్రెడ్ టెన్ ట్వంటీ ప్లస్ ఫోర్ ఎక్స్ థౌజండ్ ఎయిటీ నుండి థౌజండ్ ట్వంటీ తీస్తే ఎంత అంటే సిక్స్టీ అవుతుందండి. ఫోర్ ఎక్స్ నాలుగు ఒకటిలో నాలుగు పదిహేనులో. అయితే కొత్తగా చేరిన వ్యక్తులు ఎంతమంది అంటే పదిహేను మంది అండి. ప్రాబ్లం మనకి ఇంకా సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం చూడంటే, ముందు మనకి ముప్పై మంది ఒక పనిని ముప్పై ఆరు రోజులు పూర్తి చేస్తారంటండి. అయితే పని ప్రారంభించిన ముప్పై రోజుల తర్వాత ఓకేనా అంటే ముప్పై మంది వ్యక్తులు ముప్పై రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఎన్ని రోజులు ఉన్నాయండి అంటే సిక్స్ డేస్ ఉన్నాయండి. ఓకేనా, సిక్స్ డేస్ ఉన్నాయి. అయితే కొంతమంది వ్యక్తులు పనిలో చేరారంటండి. ఓకేనా, మొదట ఎంతమంది ఉన్నారు అంటే ముప్పై మంది ఉన్నారు, కొంతమంది పనిలో చేరారు. చేరడం వల్ల ఆ మిగతా పని అంటే ఈ థర్టీ మెంబర్స్ సిక్స్ డేస్ చేసిన పని ఈ ముప్పై మందికి కొంతమంది యాడ్ అవ్వడం వల్ల మిగతా పని నాలుగు రోజుల్లో కంప్లీట్ అయిందంటండి ఇంటూ ఫోర్. ఓకేనా, ఆరు మూడుల పద్దెనిమిది వన్ ఎయిటీ, ఓకేనా నాలుగు మూడు పన్నెండు జీరో ప్లస్ ఫోర్ ఎక్స్ ఓకేనా, వన్ ఎయిటీ నుండి వన్ ట్వంటీ తీస్తే ఎంత సిక్స్టీ ఫోర్ ఎక్స్ నాలుగు ఒకటిలో నాలుగు పదిహేనులు. సో ఎంతమంది ఎక్స్ట్రా చేరారు అంటే పదిహేను మంది ఎక్స్ట్రా చేరారండి. సింపుల్గా ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక పనిని పదహారు రోజుల్లో ఒక కంపెనీ కాంట్రాక్ట్ ఇస్తారు. మొదట ఇరవై మంది పనివారు పన్నెండు రోజులు పనిచేస్తే ఐదు బై ఎనిమిది వంతు పని పూర్తవుతుంది. ఆ పని ఇన్ టైంలో పూర్తి అవ్వాలంటే ఇంకా ఎంతమంది అవసరం అడగడండి. ఈ ప్రాబ్లం మనం సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే, ఆ పని మనకి ఎన్ని రోజులు కంప్లీట్ అవ్వాలని అంటే పదహారు రోజుల్లోనే కాంట్రాక్ట్ ఇస్తే పదహారు రోజులు కంప్లీట్ అవ్వాలండి. అయితే మనకి ఎంత పని కంప్లీట్ అయిందని అంటే ఐదు బై ఎనిమిది వంతు పని అయితే మాత్రం కంప్లీట్ అయిందండి. ఇక్కడ ఎనిమిది అంటే ఏంటి అంటే టోటల్ వర్క్, అండ్ అదేవిధంగా ఐదు అంటే ఏంటి అంటే ఎప్పటి వరకు కూడా కంప్లీట్ అయిన వర్క్ అండి. ఓకేనా, అయితే ఈ ప్రాబ్లం మనకి ఏ ఫార్ములా మెథడ్లో ఉందని అంటే ఎం వన్ డి వన్ బై డబ్ల్యూ వన్ ఎం టూ డి టూ బై డబ్ల్యూ టూ ఈ ఫార్ములా రూపంలో ఉందండి. ఎప్పుడు కూడా పని మరియు పైసలు ఎప్పుడు కూడా హారంలో ఉండాలి, మిగతావన్నీ కూడా లాభంలో ఉండాలి. ఈ విధంగా అయితే మాత్రం మనం వేసుకుంటామండి. ఓకేనా, మొదట ఎంతమంది ఉన్నారని అంటే ఇరవై మంది ఉన్నారండి. ఈ ఇరవై మంది ఎన్ని రోజులు వర్క్ చేస్తారని అంటే ట్వెల్వ్ డేస్ వర్క్ చేస్తారు. ట్వెల్వ్ డేస్ వర్క్ చేస్తే మనకి ఐదు యూనిట్ వర్క్ అయితే మాత్రం కంప్లీట్ అయిందండి. ఓకేనా, ఐదు యూనిట్లు కంప్లీట్ అయింది. అయితే ఇంకా ఇన్ టైంలో కంప్లీట్ చేయాలని అంటే ఈ పదహారు రోజులకి పన్నెండు రోజులు కంప్లీట్ అయింది. ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయండి బ్యాలెన్స్, నాలుగు రోజులు ఉన్నాయి. ఈ నాలుగు రోజుల్లో కంప్లీట్ ఎంతమంది చేయాలని అంటే మొదట ఇరవై మంది ఇచ్చారు, ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవుతారో అన్నారు. సో ట్వంటీ ప్లస్ ఎక్స్ బై ఈ ఇరవై కంటే ఎక్కువ మంది నాలుగు రోజుల్లో వర్క్ చేస్తే ఎంతవరకు కంప్లీట్ అవుతుంది అంటే టోటల్ వర్క్ నుండి కంప్లీట్ అయిన వర్క్ చేస్తే బ్యాలెన్స్ వర్క్ ఎంత అయింది అంటే త్రీ యూనిట్స్ అవుతుందండి. ఓకేనా, ఈ నాలుగు ఒకట్ల నాలుగు మూడుల మూడు ఇరవైల అరవై బై ఐదు ఈక్వల్ టు ట్వంటీ ప్లస్ ఎక్స్ బై త్రీ అవుతుందండి. సో వీటిని మనం క్రాస్ మల్టిఫికేషన్ చేస్తే ఏమొస్తుందంటే త్రీ ఇంటూ సిక్స్టీ, అదేవిధంగా ఫైవ్ ఇంటూ ట్వంటీ ప్లస్ ఎక్స్, మూడు అరవైల వన్ ఎయిటీ, ఐదు ఇరవైల వంద ప్లస్ ఐదు ఎక్స్. ఓకేనా, వన్ ఎయిటీ నుండి హండ్రెడ్ తీస్తే ఎయిటీ ఈక్వల్ టు ఫైవ్ ఎక్స్, ఐదు ఒకట్ల ఐదు ఒకట్ల ఐదు ఆరు ముప్పై. సో ఎక్స్ అంటే ఎంత అంటే పదహారు. మొత్తం ఎక్స్ట్రా ఎంతమంది యాడ్ అయ్యారు అంటే పదహారు మంది యాడ్ అయ్యారండి. సో సింప్లీ ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
120 మంది పెద్దవారికి లేదా 200 మంది చిన్న పిల్లలకి సరిపోయే భోజనం కలదు 150 మంది పిల్లలు తిన్న తర్వాత ఎంత మంది పెద్దవారు భోజన సరఫరా చేయగలరు అడిగారండి ఈ ప్రాబ్లం మనం సింపుల్ గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి 120 మంది అడల్ట్స్ కి లేదా 200 మెంబర్స్ చిల్డ్రన్స్ కి సరిపోయే భోజనం ఉందండి అయితే మనకి 150 మంది చిల్డ్రన్స్ తింటే ఓకేనా ఈ 200 మెంబర్స్ లోని మిగతా భోజనం పెద్దవాళ్ళు ఎంత మంది తినొచ్చు అని అడిగారండి అయితే ఇక్కడ 0 కి 0 5 4 5 3 ఓకే మొత్తం 4 యూనిట్ల ఫుడ్ లోని 3 యూనిట్స్ ఫుడ్ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది ఇంకా బ్యాలెన్స్ ఎంత మిగిలింది అంటే ఒక యూనిట్ ఫుడ్ అయితే మాత్రం ఉందండి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నాలుగు వంతుల ఫుడ్ అంటే పెద్దవాళ్ళు ఎంతమంది వస్తారు అంటే 120 మెంబర్స్ వస్తారండి మరి ఒక యూనిట్ ఎంత అనేసి అంటే 4 1 4 30 అంటే ఈ ఒక యూనిట్ ఫుడ్ ఎంతమంది పెద్దలు తింటారు అంటే 30 మంది అడల్ట్స్ తింటారండి ఓకేనా సింపుల్ గా ఈ ప్రాబ్లం ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒక వ్యక్తి లేదా ఇద్దరు స్త్రీలు లేదా ముగ్గురు బాలురు ఒక పనిని 44 రోజులు చేయగలరు అదే పనిని ఒక వ్యక్తి మరియు ఒక స్త్రీ మరియు ఒక బాలుడు ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అని అడిగారండి ఈ ప్రాబ్లం మనం సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి ఒక మెన్ లేదా ఇద్దరు విమెన్స్ లేదా ముగ్గురు చిల్డ్రన్స్ కలిపి ఒక పని ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు అంటే 44 డేస్లో కంప్లీట్ చేస్తారండి ఓకేనా వీరి యొక్క వన్ డే వర్క్ ఎంత ముందు తెలుసుకుందామండి ఒక మెన్ అండ్ అదేవిధంగా 2 విమెన్స్ అదేవిధంగా 3 చిల్డ్రన్స్ యొక్క వర్క్ ఎంత అనేసా వన్ డే వర్క్ 3 చోట కసాగెంత 6 1 ఎంతలు 6 6 2 ఎంతలు 6 2 3 3 ఎంతలండి 6 3 2 అంటే ఒక మనిషి వన్ డే వర్క్ ఎంత అంటే 6 యూనిట్స్ ఇద్దరు విమెన్స్ వన్ డే వర్క్ ఎంత అంటే 3 యూనిట్స్ అదేవిధంగా ముగ్గురు చిల్డ్రన్స్ వన్ డే వర్క్ ఎంత అంటే 2 యూనిట్స్ అండి అయితే మనకి ఏం అడిగారు అంటే టోటల్ వర్క్ కొనుక్కోవాలండి టోటల్ వర్క్ మనకి ఏమి ఇచ్చారు అంటే మనకి ఒక మెన్ 44 డేస్లో చేసేది మొత్తం వర్క్ ఓకేనా ఒక పురుషుడు 44 డేస్లో చేసిన మొత్తం పని మనకి ఏం ఒక మెన్ ప్లస్ ఒక ఉమెన్ ప్లస్ ఒక చిల్డ్రన్ కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు అనేది ఇప్పుడు మనం కనుక్కోవాలండి ఇక్కడ ఒక మెన్ వన్ డే వర్క్ ఎంత అంటే 6 అండి వన్ డే వర్క్ అన్న సామర్థ్యం అన్న ఒకటే వస్తుందండి ఓకేనా ఇక్కడ 1 × 6 × 44 డేస్ ఓకేనా అదేవిధంగా 1 × 6 + 1 × ఉమెన్ 1 డే వర్క్ ఎంత అంటే 3 + 1 × 2 డేస్ ఓకేనా ఇక్కడ 6 × 4 6 + 3 + 2 × D అండి ఓకేనా 6 + 3 ఎంత 9 9 + 2 ఎంత 11 అంటే 11 D 6 × 44 11 × 1 = 14 6 × 4 = 24 అంటే అయితే ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక చిల్డ్రన్ ముగ్గురు కలిపి ఈ మొత్తం వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తాను అంటే 24 డేస్లో కంప్లీట్ చేస్తారండి ఈ విధంగా బేసిక్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం మరి ఇదే ప్రాబ్లం షార్ట్కట్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మొత్తం వర్క్ ఎంత అంటే 44 డేస్లోనైతే మాత్రం కంప్లీట్ చేస్తారండి ఒక మనకి ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక చిల్డ్రన్ కలిపి వర్క్ కంప్లీట్ చేయాలండి మొదట మనకి ఒక పురుషుడు అదేవిధంగా ఇద్దరు స్త్రీలు మరియు ముగ్గురు చిల్డ్రన్ కలిపి అదే పనిని ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు అంటే 44 డేస్లో కంప్లీట్ చేస్తారండి ఈ 1కి 2కి 3 యొక్క కసాగ ఎంత అంటే 6 వస్తుందండి ఒక 2 3 6 6 1 6 + 1 3 3 3 1 3 2 1 2 2 1 2 సో మరి మొత్తం వరకు ఎంత 44 యూనిట్ డేస్ అండి అయితే ఈ 6 అనేది కింద డివైడ్ చేస్తుంది ఇదే 6 పైకి వెళ్తే మల్టిపుల్ చేస్తుందండి ఓకేనా 6 + 3 + 2 ఎంత అవుతుంది అంటే 11 అవుతుందండి 11 1 11 4 4 6 24 అంటే మొత్తం ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక చిల్డ్రన్ కలిపి ఆ మొత్తం పని ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు అంటే 24 డేస్లో అయితే మాత్రం కంప్లీట్ చేస్తారండి ఈ విధంగా షార్ట్ కట్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం
ఆరుగురు పురుషులు మరియు 8 మంది స్త్రీలు కలిపి ఒక పనిని 10 రోజుల్లో చేయగలరు 26 పురుషులు మరియు 48 మంది స్త్రీలు కలిపి అదే పనిని 2 డేస్లో చేయగలరు అదే పని 15 పురుషులు మరియు 20 మంది స్త్రీలు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారో చూడగలండి ఈ ప్రాబ్లం మనం సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి ఏమి ఇచ్చారని అంటే ఆరుగురు పురుషులు మరియు 8 మంది స్త్రీలు కలిపి 1 డే వర్క్ ఎంత తెలుసుకుందామండి ఓకేనా ఫస్ట్ 1 డే వర్క్ ఎంత కనుక్కుంటాం ఆరుగురు పురుషులు మరియు 8 మంది స్త్రీలు కలిపి 10 డేస్లో చేసిన వర్క్ దేనికి సమానం అవుతుందని అంటే 26 పురుషులు మరియు 48 మంది స్త్రీలు కలిపి 2 డేస్ చేసిన వర్క్ అయితే మాత్రం సమానం అవుతుందండి అయితే మనకి 6 పదుల 60 m ప్లస్ 8 పదుల 80 విమెన్ ఈక్వల్ టు 26లో 52 మెన్ ప్లస్ 248లో 96 ఉమెన్ అండి దీనికి సమానం అవుతుందండి సో 60 నుండి 52 తీస్తే 8 మెన్ 80 ఉమెన్ అటకస్ పంపిస్తే ఎంత 16 ఉమెన్ అంటే 1లో 2 అంటే మెన్ ఎంత 2 ఉమెన్ ఎంత 1 యూనిట్ అండి ఓకేనా అయితే మనకి ఈ 1 డే వర్క్ తెలుసుకున్నాం ఇప్పుడు మనకి టోటల్ వర్క్ తెలుసుకోవాలండి ఓకేనా ఈ టోటల్ వర్క్ ఏంటండి అని అంటే ఇక్కడ మనకి 6గురు పురుషులు మరియు 8 మంది స్త్రీలు కలిపి మనకి 10 డేస్ చేసిన వర్క్ మనకి 15 పురుషులు మెన్ అదేవిధంగా 20 మంది విమెన్ కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు అని అడగడండి అయితే ఇక్కడ మెన్ అంటే ఎంత ఇచ్చారని అంటే 2 ఇచ్చారండి ప్లస్ 8 ఇంటూ విమెన్ అంటే ఎంత 1 ఇంటూ 10 ఓకేనా అదేవిధంగా 15 మెన్ అంటే ఎంత 2 ప్లస్ 20 ఇంటూ 1 ఎక్స్ ఓకేనా 6 రెండు 12 ప్లస్ 8 ఎంత 20 20 ఇంటూ 10 200 15 రెండు 30 ప్లస్ 20 అంటే 50 ఎక్స్ అవుతుందండి 0కి 0 పోతుంది 5 1లో 5 4లో అంటే ఎక్స్ అంటే ఎంత అంటే 4 అంటే మనకి 15 మంది పురుషులు 20 మంది స్త్రీలు కలిపి అదే పని ఎన్ని రోజులు పూర్తి చేస్తారు అంటే 4 డేస్లో అయితే మాత్రం కంప్లీట్ చేస్తారండి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం 100 మీటర్ల గోడను 7గురు పురుషులు లేదా 10 మంది స్త్రీలు 10 రోజుల్లో కడతారు ఆయన 600 మీటర్ల గోడను 14 పురుషులు మరియు 20 మంది స్త్రీలు కలిపి ఎన్ని రోజుల్లో కడతారో అడగడండి ఈ ప్రాబ్లం మనం సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే ముందు 1 డే వర్క్ తెలుసుకుందామండి ఓకేనా 1 డే వర్క్ ఎంత అంటే మనకి ఏమి ఇచ్చారని అంటే 7గురు పురుషులు అంటే 7 మెన్ ఆర్ లేదా 10 మంది స్త్రీలు అంటే 10 మంది విమెన్స్ కలిపి ఎన్ని రోజులు కడతారని అంటే 10 రోజులు కడతారండి అంటే మనకి అబ్జర్వ్ చేయండి 7గురు మెన్ 10 రోజులు చేసిన వర్క్ 10 మంది విమెన్ 10 డేస్ చేసిన వర్క్ అయితే మాత్రం సమానం అవుతుందండి అయితే ఈ 10కి 10 పోతుందండి అయితే ఇక్కడ మెన్ అంటే ఎంత అంటే 10 అదేవిధంగా విమెన్ ఎంత వస్తుంది అంటే 7 వస్తుందండి మనకి 1 డే వర్క్ వచ్చిందండి అయితే ఇప్పుడు మనం టోటల్ వర్క్ తెలుసుకుంటామండి ఓకేనా టోటల్ వర్క్ ఏంటండి అనే విషయానికి వస్తే మనకి ఎప్పుడు కూడా ఒక పని లేదా పైసలు అంటే డబ్బులు ఎప్పుడు కూడా హారంలో వేస్తాం మిగిలినవన్నీ కూడా లవంలో వేసుకుంటామండి అయితే మనకి ఇక్కడ 7గురు మనుషులు అంటే 7గురు పురుషులు 10 డేస్లో కట్టిన వర్క్ ఎంత అంటే 100 మీటర్స్ వాల్ అండి అంటే ఇక్కడ గోడ అంటే అక్కడ పని అని అర్థమండి ఓకేనా అయితే మనకి 14 మంది మెన్ ప్లస్ 20 మంది విమెన్ కలిపి 600 మీటర్ల గోడని ఓకేనా ఎన్ని రోజుల్లో కడతారు అంటే అది తెలియదు కాబట్టి మనం డి అనుకుంటామండి సో ఈ 20స్కి ఈ 20 పోతుందండి దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుందంటే 7m ఇంటూ 10 ఇంటూ 6 అదేవిధంగా 14m ప్లస్ 20 విమెన్ ఇంటూ డి మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఎం అంటే ఎంత 10 అంటే 7 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 6 ఇంకా 14 ఇంటూ ఇక్కడ ఎం అంటే 10 ప్లస్ 20 ఇంటూ 7 ఇంటూ డి ఓకేనా 7 పదులు 70 70 పదులు 700 అంటే 700 ఇంటూ 6
पदना पदल नूट नाबे इरवे नूट नाबे रेडे कल रेवल एन भाई इंटू डी ओकेना इकड़ जीरो की जीरो पोतनी पदू नागल रेल रे 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 मूड अंटे मूड पदहे डी अंत पदेन अंत मेरे को इन रोज कंप्लीट मन की 15 डेस कंप्लीट।